మదవిక్కిన గజరాజు అడవిని అల్లకల్లోలం చేసింది. ఆ తర్వాత ఊళ్ల మీద పడింది. కనపడ్డ వారిని అలా చంపుకుంటూ వచ్చింది. అలా ఒకరిద్దరు కాదు, ఏకంగా 15 మందిని తొక్కి చంపేసింది. 9 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ఉన్నారు. అయినా దాని మదాన్ని తగ్గించి దారికి తేవాలనుకున్నవారు అటవీ అధికారులు. ఇందుకోసం 6 నెలలుగా అన్ని రకాల ప్రయత్నాలు చేశారు, కానీ ఫలితం దక్కలేదు. అటవీ అధికారులను కూడా తరిమింది ఆ ఏనుగు. దీంతో వాళ్ళు ఓ నిర్ణయానికి వచ్చారు. అది ఆ ఏనుగుని చంపేయడం. అవును, వరుసగా మనుషుల్ని చంపేస్తా ఉన్న ఏనుగుని చంపాలనే నిర్ణయానికి వచ్చారు జార్ఖండ్ అటవీ అధికారులు. గవర్నమెంట్ ఆర్డర్స్ కూడా తీసుకున్నారు, కానీ ఎలా చంపాలి, ఎవరు చంపాలి అనే పాయింట్ దగ్గర ఆగిపోయారు. మనిషి కనిపిస్తే చాలు విరుచుకు పడుతోందా ఏనుగు. తుపాకీ గుళ్ళని కూడా లెక్క చేయకుండా దాడికి దిగుతోన్న ఆ ఏనుగును మట్టుబెట్టే మొనగాడు ఒకడున్నాడని గుర్తించారు. అతనే నైజాం పులి నవాబ్ షఫత్ అలీ ఖాన్. జార్ఖండ్లోని సాహిబ్గంజ్ జిల్లా అటవీ అధికారి మనీష్ తివారీ నవాబ్ షఫత్ అలీఖాన్కి సమాచారం ఇచ్చారు. అలీఖాన్ దేశంలో మంచి పేరున్న హంటర్. 2 నెలల క్రితమే మహారాష్ట్రలో మనుషులను చంపుకు తింటున్న ఓ పులిని మట్టుబెట్టిన చరిత్ర ఉంది. ఆ మన్నెం పులిని మట్టుబెట్టిన ఈ నైజాం పులి ఇప్పుడు మదమెక్కి విర్రవీగుతోన్న ఏనుగుని నేల కూల్చుతాడని డిసైడ్ అయ్యారు. 20 రోజుల క్రితం తన కొడుకును తీసుకుని జార్ఖండ్ వెళ్లిన నవాబ్ షాహెబ్ ఆపరేషన్ ఎలిఫెంట్ని మొదలుపెట్టారు. దట్టమైన అడవిలో 17 కిలోమీటర్లు నడిచి వెళ్ళి ఆ మదగజాన్ని నేల కూల్చారు. అయితే నవాబ్ షఫత్ అలీఖాన్ హంటింగ్కి ఓ స్పెషాలిటీ ఉంది. ఒకే ఒక బుల్లెట్తో మదపుటేనుగుని మట్టుబెట్టారు. అది ఘీంకారాలతో అడవిని ధ్వంసం చేస్తోన్న సమయంలో దానికి ఎదురెళ్లిన నవాబ్ కేవలం 10 మీటర్ల దూరం నుంచే తన చేతిలోని మ్యాగ్నమ్ మించెస్టర్ రైఫిల్తో దాని తొండంలోకి బుల్లెట్ని దించేశాడు. అంతే, అక్కడికక్కడే కుప్పకూలిందా ఏనుగు. ఏనుగు చనిపోయాక కానీ సాహిబ్గంజ్ జిల్లాలోని గిరిజన గూడాలు ప్రశాంతంగా నిద్రపోలేదు. 6 నెలల క్రితం బీహార్ అటవీ ప్రాంతం నుంచి ఆహారం కోసం గ్రామాల మీద పడింది గజరాజు. అలా బీహార్ రాష్ట్రంలో 4 చంపేసింది. అయితే రెచ్చిపోయి తిరుగుతోన్న ఏనుగుని శాంతపరచడానికి అటవీ అధికారులు అన్ని ప్రయత్నాలు చేశారు, కానీ ఫలితం దక్కలేదు. అక్కడి నుంచి తప్పించుకుని ఏనుగు జార్ఖండ్లోని సాహిబ్గంజ్ అటవీ ప్రాంతానికి చేరింది. ఇక్కడ మరో 10 మందిని చంపేసింది. మరో 9 మంది ఏనుగు దాడికి గురై ఆసుపత్రి పాలయ్యారు. కిల్లర్ ఏనుగుని నేలకూల్చిన హైదరాబాద్ హంటర్ నవాబ్ షఫత్ అలీఖాన్ TV9తో మాట్లాడారు. ఏనుగుని ఎలా వేటాడారు అనే విషయాలను TV9తో చెప్పారు. అయితే ఏనుగుని శాంతపరచి అడవిలోకి తరలించేందుకు అక్కడి అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేశారని, అయినా ఫలితం లేదని చెప్పుకొచ్చారు. అమాయక ప్రజలను చంపుతోన్న ఏనుగుని మట్టుబెట్టక తప్పలేదని చెబుతోన్న అలీఖాన్తో మా ప్రతినిధి సంధ్య స్పెషల్ ఇంటర్వ్యూ. మదపుటేనుగుని చంపడానికి బీహార్ జార్ఖండ్ చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. అప్పుడు వాళ్ళు సంప్రదించారు హైదరాబాద్ వాసి అయిన నవాబ్ షఫత్ అలీఖాన్.
అయితే మరి అక్కడెక్కడో బీహార్ వాసులు జార్ఖండ్ వాసులు ఇబ్బంది పడుతుంటే ఇక్కడ నవాబ్ షఫాత్ అలీ ఖాన్ మాత్రమే షూట్ చేయగలరు, ఈయన మాత్రమే ఆ సమస్యకు పరిష్కారం చూపగలరు అని వాళ్ళు ఎలా భావించారు, అసలు ఈ ఆపరేషన్ అంతా ఎలా జరిగింది, ఆయన మాటల్లోనే విందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు గ్రేట్ షూటర్ నవాబ్ షఫాత్ అలీ ఖాన్. హాయ్ సార్, నైస్ మీటింగ్ యూ. మై ప్లెజర్. హలో జీ. యు ఆర్ లుకింగ్ లైక్ ఎ హీరో విత్ రైఫిల్. Yes, we belong to Hyderabad. Yahi se hai hum. My grandfather, Nawab Fakhrul Mulk Bahadur, made Iram Manzil Palace. Nizam College jo hai, wo unka ghar tha. So our roots are very much in Hyderabad and we have worked for Hyderabad and Telangana. నాకు ఒక డౌట్, ఇప్పుడు మొత్తం ఇండియాలో 130 పైగా క్రోస్ పైగా పాపులేషన్ ఉన్నారు, సో అంతమందిలో చాలామంది షూటర్స్ ఉన్నారు, మరి వాళ్ళు ఎలా మిమ్మల్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోగలిగారు? దేఖియే, ఐసా హై కి షూటింగ్ దో తరీఖే కి హై. టార్గెట్ షూటింగ్ జో హోతీ హై వో పేపర్ టార్గెట్ లగా కే హమ్ 10 meters పే, 50 meters పే, 300 meters పే మారతే హై, వో నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ షూటింగ్ హమారీ హో జాతీ హై. అబ్ ఇస్మే మై బీ నేషనల్ చాంపియన్ రహ చుకా హూ ఆర్ ఇండియా కా సీనియర్ మోస్ట్ షూటర్ హూ, ఐ హావ్ కంప్లీటెడ్ 46 years ఇన్ నేషనల్ లెవెల్ టార్గెట్ షూటింగ్. ఈ ఆపరేషన్ అంతా ఎలా జరిగింది, మీరు ఎంత గ్రౌండ్ వర్క్ చేశారు, ఇప్పటివరకు మీరు ఎన్నో ఆపరేషన్స్ చేసి ఉన్నారు కానీ ఇది కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ దట్ ఆపరేషన్స్, అంటే ఎలాంటి గ్రౌండ్ వర్క్ చేశారు, మీకు ఏమైనా ఇబ్బంది అనిపించింది, ఏమైనా భయపడ్డారా, ఎందుకంటే ఆల్రెడీ 15 మందిని చంపింది, మీ చేతిలో రైఫిల్ ఉన్నా కూడా అది ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చి దాడి చేస్తుందో తెలియదు, సో ఎలాంటి గ్రౌండ్ వర్క్ చేశారు మీరు, ఎలా జరిగింది ఆపరేషన్ అంతా ఒకసారి వివరిస్తారా? దేఖియే, ఏ ఎలిఫెంట్ జార్ఖండ్ మే చార్ ఆద్మీ కో మారా, బిహార్ మే సారీ చార్ ఆద్మీ కో మారా, ఆర్ బిహార్ కా ప్లేన్ ఏరియా థా, తో వహాన్ కా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ జబ్ ఇస్కో చేస్ కియా తో యే వహాన్ సే పహాడ్ చడ్ కే జార్ఖండ్ మే ఎంటర్ హో గయా. జార్ఖండ్ మే బహుత్ థిక్ జంగల్ థా ఆర్ వహాన్ పే యే ఘర్ గిరా దేనా, ఝోపడీ గిరా దేనా, ఆద్మీయో కో మారనా, యే కర్తే కర్తే ఏప్రిల్ సే అబ్ తక్ 11 ఆద్మీ కో జార్ఖండ్ మే మార్ దియా. తో అబ్ యే హువా కి వహాన్ కి గవర్నమెంట్ వగైరా కాఫీ పరేషాన్ హో గయి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కే ఆర్ పులీస్ కే పాస్ యే వెపన్ ఐసీ, యే జో 470 రైఫల్ హై మేరీ, యా జో మేరీ 458 వించెస్టర్ మ్యాగ్నమ్ హై, ఐసే వెపన్స్ గవర్నమెంట్ కే పాస్ నహీ హై. ఉన్కే పాస్ జో వెపన్స్ హై 303 యా 7.62 వో ఆద్మీ కే లియే హై, మగర్ 5 టన్ కే హాతీ కే లియే నహీ హై. దిస్ ఇస్ ద బులెట్ ఆఫ్ 470 అండ్ దిస్ ఇస్ ద రైఫల్. ఇట్స్ ఎ డబల్ బ్యారల్ రైఫల్ జో హమ్ ఇస్మే జో హై దో గోలియే హమ్ డాల్ దేతే హై. అబ్ యే రైఫల్ జో హై యే ये लोड हो गई फायर करने और ओनली टू बुलेट्स एट अ टाइम, मगर दो गोलियां जो है ठक ठक दो गोलियां चल जाती हैं, वी फायर ठक एंड ठक दो गोलियां इसमें विद इन 2 seconds आई कैन फायर 2 shots. तो ये 2 barrels इसमें हैं और ये इंग्लिश पुराने बंदूकें हैं जो अब बनते नहीं हैं, इसमें सारी ये एनग्रेविंग होती है, ये होती है, तो ये हमारे पास पुराने वेपन्स हैं जिसका एमिनेशन वगैरह हम इम्पोर्ट कर लेते हैं. तो फाइनली जो है 9th को अगस्त की हमको ऑर्डर मिला कि आप इसको शूट कर दीजिए, मगर उसके बाद भी मैं अपनी जान रिस्क में लेते हुए उस हाथी को ट्रैंक्यूलाइज करने की कोशिश कर रहा था. रोज़ हम 15 से 16 किलोमीटर डेली ट्रैकिंग करते थे क्योंकि जो जगह पे हाथी था वहाँ पे ना हमारे व्हीकल्स जा सकते थे ना कोई और साधन हमारे पास था, तो मुझे हाथी के पैर के निशान देखते देखते अपने डॉक्टर्स की टीम और 1-2 ट्रैकर्स को लेके हमको जो है पैदल फिरना पड़ता था, पैदल वॉक करना पड़ता था, जिसमें काफ़ी स्ट्रेनियस हो जाता है. तो ये ऑपरेशन 10 दिन चला और फाइनली जो है फ्राइडे के दिन जब हम उसके करीब पहुँचे वो हाथी के, तो वो हाथी एकदम पलट के हमारे पे चार्ज कर दिया और थिक बुशेस में से वो आ रहा था दिखाने, 10 मीटर की दूरी पे से जब मैं उसको देखा तो वो बिल्कुल ही हमको पकड़ने के लिए वो आ गया था. तो उस वक्त कोई ऑप्शन था नहीं हमारे पास सिवाय उसको शूट करने का. थैंक यू वेरी मच नवाब शफत अली खान गारू. मी राइफिल, मी लाइफ स्टाइल एंत इंट्रेस्टिंग उंदो, मी ओक आचारालु इप्पुडु एलांटी ట్రైబల్ పీపుల్ కోసం మీరు ఇంత సేవ చేస్తున్నారు, వాళ్ళ కన్నీళ్లు తుడవడానికి, వాళ్ళు హ్యాపీగా బ్రతకడం కోసం మీరు వెళ్ళి ఇలాంటి ఆపరేషన్స్ చేపట్టారు, చక్కగా చెట్లు నాటాలని చెప్తున్నారు, ఇంట్రెస్టింగ్ అండి. కంగ్రాచులేషన్స్, మిమ్మల్ని టీవీ నేను అప్రిషియేట్ చేస్తోంది, మీరు చాలామందికి ఆదర్శంగా ఉండాలని కూడా కోరుకుంటోంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అది నవాబ్ షఫాత్ అలీ ఖాన్, జార్ఖండ్లో
ఒక ఎలిఫెంట్ ఆపరేషన్ చేసి ఆ ఎలిఫెంట్ని చంపేసి ఎంతోమంది ప్రాణాలు పోకుండా కాపాడారు. చివరిగా ఆయన ఒకే మెసేజ్ ఇస్తున్నారు, ఇదంతా ఆయన కేవలం గిరిజనుల మొహాల్లో సంతోషాలు చూడడం కోసం, వాళ్ళ జీవించే హక్కును కాపాడడం కోసం మాత్రమే చేశారు. దీనంతటికీ కూడా కారణం అడవులు కూర్చుంచుకుపోవడం, చెట్లు నరికివేయడం. కాబట్టి ఇప్పటికైనా నరికిపోయిన చెట్లను మనం తెలియం, కాబట్టి ఇప్పటికైనా ఒక కొత్త మొక్కను నాటుదాం, హరితహారాన్ని కాపాడదాం, అడవులను హరించుకుపోకుండా కాపాడదాం అని మెసేజ్ ఇస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీధర్తో కలిసి సంధ్య, టీవీ 9 హైదరాబాద్ నుంచి.